నేను వీడియో చూసిన కొన్ని నెలల క్రితం, ఒక రెండు మూడు నెలల క్రితం, బలి అర్పణ మొదలు పెట్టినారు ఇజ్రాయేలీలు. నువ్వు అడుగుతావేమో, బలి అర్పణ కొరకు మందసం ఉండాలి కదా? మందసం 30 ఏళ్ల కింద దొరికింది రాన్ వైట్ అని అమెరికాకు చెందిన వ్యక్తికి. దేవుడు చూపించినాడు మందసం పైన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం దొరికింది. పరీక్షించినాడు లెబొరేటరీస్లో ఇజ్రాయేల్లో. వాళ్ళు ఏమంటున్నారు, మనిషి అణువులు మనిషి ముద్ర ఉంటుంది, డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ అంటారు కదా, రక్తంలో కూడా అణువులు ఆ ముద్ర ఉంటుంది కదా. వాళ్ళు మొదట ఏమన్నారట, ఎండిపోయిన రక్తం, చచ్చిపోయిన రక్తం, పరీక్షలన్నీ వీలు కావని చెప్పినారట. పరీక్షించి ఆశ్చర్యపడుతున్నారు, అరుస్తున్నారట వెరివాళ్ళలాగా. ముందు రాన్ వైట్ అనే వ్యక్తి పరీక్షించమంటే వెరివాని చూసినట్టు చూసినారట, ఎండిపోయిన రక్తం తెచ్చి పరీక్షించమంటావు అని. పరీక్షించినాక వెళ్ళి వాళ్ళలాగా వాళ్ళు అరుస్తున్నారట, రక్తం ఇది, ఎవరి రక్తం ఇది అని వాళ్ళు చెప్తున్నారట. ఈ రక్తం సజీవంగా ఉంది. ఇట్లాగా మందసం మీద ఆయన రక్తం పడింది, ఎట్లా దొరికింది? ప్రభు ఆయన యేసుక్రీస్తును సిలువ వేసిన ఆ కొండ భూమి కంపించినప్పుడు బద్దలైంది, క్రాక్ ఏర్పడింది, 20 ఫీట్లంతా బద్దలైపోయింది కొండ. ప్రభు యేసుక్రీస్తు చీరేసిన చితికిపోయిన దేహం నుంచి, నేను చెప్పుకున్నాం కదా, చితికిపోయిన చీరేసిన దేహాన్ని కనీసం కప్పుకోలేదు కదా, ఇంత ఒప్పుకున్నాడు కదా మన కొరకు. అయితే ఆ దేహం నుంచి, తల నుంచి కొరడా దెబ్బలను బట్టి, మరి దేహం నుంచి కారిన రక్తం గుండెను పొడిచినప్పుడు, ఆ గుండెలో ఉన్న ఆఖరి రక్తం చుక్క కారినప్పుడు, ఆ దేహం నుంచి కారి సిలువ నుంచి జారి కొండలో తొలిచి సిలువ నిల్చోబెట్టినారు కదా. ఓ ముద్దు చెట్టు ముందు అటు ఒకటి ఇటు పెట్టినారు, మనిషి బరువు ఆపాలి. సిలువ వేస్తే కొన్నిసార్లు 5-6 రోజులు కూడా తీసుకుంటారట చావడానికి. ఏం చేస్తారు, చేతులు విరగదీసి మేకులు కొట్టినాక ఆ కాళ్ళు అట్లా కొంచెం పైకి జరిపి ఒక ముద్దు కొడతారు, అక్కడ కాళ్ళు ఆ ముద్దు మీద ఆనుకుంటాయి. చేతులు మేకులు కొడితే దేహం వేలాడుతూ ఉంది కదా, ఉపిరి తీసుకోవడం వీలు కాదట. ఇప్పుడు ఆ కాళ్ళ మీద నిగ్గాలట కొంచెం, అప్పుడు గాలి తీసుకోవచ్చు. రక్తం ఒలిగిపోతే దాహం పెరుగుతుంది, దాహానికి తణుకులాడుతూ చావు తొందరగా రాదట. రోమీలు కనిపెట్టినారు ఈ పద్ధతి, అత్యంత క్రూరమైన పద్ధతి మనిషిని చంపడానికి. చిన్న దేశం మన ఆంధ్రప్రదేశ్ అంతా లేదు అప్పుడు రోమా దేశం, ఎట్లా వెళ్ళినారు లోకమంతా, భయం పాడినారు, ఫియర్ వాజ్ ద కీ. తిరగబడితే ఇట్లా క్రూరంగా హింసించి చిత్రబాధలు చేసి చంపితే మిగతాలు భయపడ్డారు, ఉల్లోపడ్డారు, అణిచివేసినారు తిరుగుబాటులో. వాళ్ళకి ఇంతకంటే ఐడియా రాలేదు, ఇంతకంటే వీలు కాదు మనిషి దేహానికి హింస. ఆ ఊరి బయట సెలవులు వేలాడుతూ ఉంటే ఎరుశలంలో నుంచి కుక్కలన్నీ వచ్చి అందినంత పీక్కొని తింటాయట. దారిలో పోయే వాళ్ళు దూషిస్తూ శపిస్తూ వెళ్తారట. అన్నేరస్తులు చేసిన తప్పు రాసి సిలువ కొడతారు. యేసు ప్రభు తప్పు చేయలేదు, పాపం చేయలేదు, మన తప్పులన్నీ రాసి సిలువ కొట్టినాడు, మన స్థలం తీసుకున్నాడు కదా. మరి అందుకే సిలువ దగ్గర వస్తే ఎక్స్చేంజ్ దొరుకుతుంది. ఆయన దేవుడు నిజం, మనిషి రూపంలో ఉన్నాడు. పాపానికి జీతం మరణం కదా, ఆయన పాపం చేయలేదు, మరణానికి ఆ దేహం మీద అధికారం లేదు, మరి ఎట్లా చచ్చిపోయినాడు? దేవుడు సావాడు కదా, మనిషి రూపు దాల్చినాడు, ఆ దేహానికి మరణం ఎట్లా వచ్చింది? మన పాపం సోకి ఆ శిక్ష పడ్డది. ధవల వర్ణుడు రత్నవర్ణుడైనాడు కదా మన కొరకు కదా, తణుకులాడి తణుకులాడి ఎప్పటికో ఆ చావట. అందుకే ఏం చేసినారు, భూమి కంపించి చీకటి కమ్ముకుంటే భయపడి త్వర త్వర పని ముగించుకోవడానికి యేసు ప్రభుకు అటొకటి ఇటొకటి దొంగను సిలువేసినారు కదా, మరి కాళ్ళలో ఎముకలు విరగొట్టినారు. ఆ కాళ్ళు ఆ చెక్క మీద నుంచి పట్టు తప్పి జారిపోతాయి కదా, ఊపిరి తీసుకునే వీలు లేదు. సరే ఎముక ఇరగొట్టితే కూడా ఆ నొప్పికి కూడా ప్రాణం పోతుందేమో. మామూలుగా అనిస్థిషియా ఎముకకి ఎక్కదంటారు, ఎముకలు కట్ చేసి ఆపరేషన్ చేసేప్పుడు హాస్పిటల్ తరిలిపోయేటట్టు అరుస్తారు, ఏడుస్తారు. అందుకే ఎముకకు అనిస్థిషియా మత్తుమందు ఎక్కదంటారు కదా. సరే ఎముకలు ఇరగొడితే ప్రాణం పోతుందేమో. దొంగల కాళ్ళకు ఎముకలు విరగొట్టినారు,
యేసు ప్రభు దగ్గర వచ్చి చూసినప్పుడు ఆయన అప్పటికే చనిపోయి ఉన్నాడు. ఆశ్చర్యపడరట అప్పుడు. కాబట్టి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. మన దేశపు వేదాలు రాసున్న మాట జరిగించినాడు. బలి పశువు ఎముక ఒకటి గుడి ఇరిగిపోదని రాసిందట. సృష్టికర్తనే శరీరం ధరించాలి, రక్తం పవిత్ర రక్తం లెక్కించాలని రాసిందట, ఎముక విరుగుద్దని రాసిందట. మన దేశాన్ని ప్రేమించి ఈ దేశం వేదాలలో రాపించినాడు దేవుడు చూడు. అయితే రక్తం వలికినప్పుడు సిలువ గుండా ఆ పగిలిపోయిన కుండ నుంచి జారి ఇర్మియా ప్రవక్త దాచిపెట్టినాడు మందసం అంటారు. నెబుకద్నెజర్ రాజు ఇజ్రాయెల్ దేశాన్ని గెలిచినప్పుడు దాసదాసులుగా చెరపట్టి తీసుకెళ్ళినప్పుడు ఇర్మియా ప్రవక్తకు ఒక్కడికే స్వేచ్ఛ ఉండింది. ఆయన దాచిపెట్టినాడేమో అంటారు. సైన్యం శత్రు సైన్యం చుట్టుముట్టి ఉంటే ఎట్లా దాచిపెట్టినాడు అనే ప్రశ్న ఉండేది అందరికీ. ఈ మధ్యలో యెరూషలేములో మందిరంలో నుంచి గుహల్లోకి సొరంగాలు దొరికినాయి. సొరంగాలు దొరికినాయి కదా మందిరం నుంచి గుహల్లోకి. ఇర్మియా ప్రవక్త అట్లాగా వెళ్ళి దాచిపెట్టి ఉంటాడు అని అర్థమవుతుంది కదా. సిల్వ నుంచి జారిన రక్తం ఆ కుండలో నుంచి జారి కింద దాచబడిన గుహలో ఉన్న నిబంధన మందసం మీద పడిందట. ఇన్ని వేల సంవత్సరాలు దాచిపెట్టి ఉంచినాడు దేవుడు ఆ రక్తం మన కొరకు. ఆ వార్త మనకు అందించినాడు కదా. ల్యాబ్లో పరీక్ష చేసి అంటున్నారట, తల్లి గర్భంలో పిండం ఏర్పడాలంటే తల్లి నుంచి వచ్చిన క్రోమోజోమ్స్ 23 కావాలి. తండ్రి వైపు 23, తల్లి వైపు ఎక్స్ క్రోమోజోమ్స్ 23, తండ్రి వైపు వై క్రోమోజోమ్స్ 23 కావాలి. మనిషి అణువులో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం పరీక్షించి వాళ్ళు ఏమంటున్నారు, ఈ రక్తంలో 24 ఉన్నాయి క్రోమోజోమ్లు, 23 తల్లి నుంచి వచ్చిన ఎక్స్ క్రోమోజోమ్లు, ఒక వై క్రోమోజోమ్ ఉంది తండ్రి వైపు వచ్చింది, అయితే మనిషి నుంచి వచ్చింది కాదని చెప్తున్నారట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు జన్మించినాడని ఆ రక్తంలో రుజువు ఉన్నది. ఆ రక్తం దాచినాడు దేవుడు వార్తమాన వరకు అందించినాడు కదా. ఏకంగా పరీక్షించి తెలుసుకోవడానికి రుచి చూసి తెలుసుకోమన్నాడు కదా దేవుడు. అట్లాగుంది కదా, దేవుడు ఇంత చేసినాడు కదా. మరి తన కొరకు మచ్చలేకుండా నిన్ను సిద్ధపరచుకోవడానికి సిలువలో